ఈ మధ్య కాలంలో బస్సుల్లో పట్టుబడుతున్న క్యాష్ ను చూసి కళ్ళు బైర్లు కమ్ముకుంటున్నాయి. లక్షలు 10 లక్షలు కాదు కోట్లలో క్యాష్ కట్టలు పుసలు కొడుతున్నాయి. ఈ నెల ఒకటిన పట్టుబడిన 10 కోట్ల క్యాష్ ఘటన ఇప్పటికీ సంచలనం సృష్టిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల పోలీసులు చేపట్టిన తనిఖీల్లో శ్రీ పద్మావతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇక తాజాగా ఇదే సమయంలో శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న పద్మావతి ట్రావెల్స్ కు చెందిన మరో బస్సులో 5 కోట్ల 6 లక్షల నగదు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా అనంతపల్లి టోల్ ప్లాజా వద్ద జరిగిన మరో ఘటనలో పోలీసులు 4 కోట్ల 76 లక్షల నగదు 352 గ్రాముల బంగారం గుర్తించారు. ఈ రెండు ఘటనలు పోలీసులను షాక్ గురి చేశాయి. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలు మరవక ముందే మరోమారు నోట్ల కట్టలు బయటపడ్డాయి. గరికిపాడు చెక్పోస్ట్ దగ్గర హవాలా నగదు పట్టుబడింది. దాదాపు 2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును సీజ్ చేశారు గతంలో ప్రైవేట్ బస్సుల్లో. అయితే ఇప్పుడు మాత్రం ఆర్టీసీ బస్సులోనే నగదును తరలిస్తూ దొరికిపోయారు. హైదరాబాద్ నుంచి కాకినాడ వైపు వెళ్తున్న ఈ ఆర్టీసీ బస్సులో డబ్బులు తరలిస్తున్నది ఎవరు? ఎక్కడికి తరలిస్తున్నారు? నల్ల డబ్బును వైట్ చేసేందుకేనా? దీని వెనకాల ఉన్నది ఎవరు అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.